ఒక నటుడుగాను నిర్మాతగాను పరిచయం అవుతున్న ఇండస్ట్రీకి మీ అందరి దీవెనలు కావాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ కీర్తన పొద్వాల్. దిస్ ఇస్ అ వెరీ ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ద తెలుగు ఇండస్ట్రీ. ఐ విష్ ఐ హ్యావ్ అ ఫ్యూచర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. బిఫోర్ దాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ కన్నడ లైక్ 2 మూవీస్. వన్ ఇస్ ఎట్ టు బి రిలీజ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద హోల్ టీమ్ హూఇస్ ఇంట్రడ్యూసింగ్ మీ టు ద తెలుగు ఇండస్ట్రీ. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అశగర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఈస్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ డైరెక్టర్ గారికి కూడా నా థ్యాంక్స్. సినిమాలోని 5 సాంగ్స్ ఆల్రెడీ ఒక సాంగ్ కంప్లీట్గా తయారైపోయింది, 2 ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. సో విల్ బి కంప్లీటింగ్ దమ్ సూన్. మా ప్రెస్ వాళ్ళకి ఈ అజిత్ క్రియేషన్స్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న హీరోయిన్గా ఒక కన్నడ హీరోయిన్ని ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో పరిచయం చేయడం జరుగుతుంది. దీని దర్శకులు అంజనీ కుమారు. నాకు మెడ్రాస్కి ఫోన్ చేసి, చెన్నైకి ఫోన్ చేసి, సార్ మీరు దీంట్లో ఒక డిఫరెంట్ అయిన క్యారెక్టర్ చేయాలి, ఒక గుడ్ పాలిటీషియన్, ఒక మంచి రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, హూ హేట్స్ కరప్షన్, హూ నీడ్స్ ఎ స్ట్రైట్ గవర్నమెంట్, ఒక న్యాయం కోసం పోరాడుతూ అన్యాయాన్ని అక్రమాన్ని అరికట్టాలని ఒకే ఒక ఉద్దేశం ఉన్న ఒక గుడ్ పాలిటీషియన్ క్యారెక్టర్ అండి, మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పగానే ఆయన నా క్యారెక్టర్ గురించి చెప్పారు. చాలా నా క్యారెక్టర్ మోడ్యులేషన్ కానీ డైలాగ్ రెండరింగ్ కానీ ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా చెప్పారు. చెప్పగానే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో ఐ థాట్ వై నాట్, డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం జరిగింది. సో ఈ సినిమాలో చేస్తున్నందుకు న్యాచురల్గా సత్యప్రకాష్ అనగానే ఒక చాలా మంచివాడు, ఆల్మోస్ట్ హీరోలా ఉంటాడు, కానీ దరిద్రుడు, దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, రాక్షసుడు, ఇలాంటివన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయన్నమాట. అగైన్ ఏ విలన్, బట్ ఒక రిమైండర్ ఇస్తుందన్నమాట. మళ్ళీ ఒక సీతారామరాజు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పోలీస్ స్టోరీ, ఆ అన్ని ఫ్రేజెస్ని తీసుకొని మన డైరెక్టర్ అంజనీ కుమార్ గారు చేసి చాలా మంచి బాగా ఒక క్యారెక్టర్ని ఎలాగ మోడ్యులేట్ చేయాలి, ఏంటంటే మోడ్యులేషన్స్ పెట్టాలి, ఎలా దీన్ని ప్లే చేసుకుని ముందుకెళ్ళాలి, అవన్నీ చెప్పారు. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. రుద్ర ఐపీఎస్ ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటిది ఏంటంటే స్టేట్లో ప్రతి చోట రాజకీయం ఎలా అయిపోయిందంటే జనాలు మొత్తం ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఏదో చేస్తాడు, ఇక ఇతను వచ్చాడు, ఓకే ఇంకా మారి ఉంటాడు, ఇంకొక అవకాశం ఇద్దాము అని చెప్పి ఒక అవకాశం ఇస్తుంటే ఈ పాలిటిక్స్లో ఇష్టం వచ్చినట్టుగా, అంటే పాలిటిక్స్ అంటేనే విరక్తి పుట్టేటట్టుగా జనానికి అసలు అది ఒక సెక్షన్ ఉంది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక అసహ్యమైన ఇదిగా వచ్చింది. కానీ భారత రాజ్యాంగంలో రాసిన దాన్ని బట్టి ఒక నాయకుడు ఒక ఓటేస్తే 5 ఏళ్ళు గెలవాలంటే కింద ఐపీఎస్ ఆఫీసరు, ఇంత చదువులు చదివిన వాళ్ళు కూడా, ఒక ఆఫీసర్స్ కూడా వాళ్ళకి సెల్యూట్ పెట్టి పక్కన ఉంటున్నారు. ఒకవేళ ఏదైనా ట్రాఫిక్లో కానీ ఏదైనా ఉంటే వాళ్ళకి సైడ్ ఇచ్చి పంపిస్తున్నారు, ఎందుకంటే జనాలకు ఏదైనా చేస్తారని. కానీ అంత వేగ్ అయిపోయిన వ్యవస్థ దీంట్లో, వెక్స్ అయిపోయిన దీంట్లో ఒక 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి శంభుప్రసాద్, శంభుప్రసాద్ భానుచంద్ర గారు చేస్తున్నారు. ఈయన తండ్రి స్వతంత్ర సమరయోధుడు, వాళ్ళ తండ్రి బాటలోనే నడుస్తూ అర్ధరాత్రి వచ్చిన ప్రజలు ఏదన్నా అడిగినా కానీ ఒక నియోజకవర్గంలో కంచుకోటలాగా ఉంటూ ఎవరు అడిగినా ఏది అడిగినా ప్రభుత్వం ఇవ్వకపోయినా తన ఆస్తినైనా సరే అమ్ముకొని ప్రజలకు సేవ చేసే ఒక అద్భుతమైన క్యారెక్టరు, ఒక అద్భుత